అన్న నమస్తే అన్న, మీ పేరు? అల్తాఫ్. ఏం చేస్తుంటారన్న? ఫ్లవర్ షాప్. ఫ్లవర్ షాప్ బిజినెస్ ఉన్నాయి. సప్లమెంట్స్. ఆహా, సప్లమెంట్స్. సరతం సప్లమెంట్స్ బిజినెస్ ప్లస్ ఫ్లవర్ షాప్ రెండు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరన్న? ఇక్కడ కల్వకుంట విద్యాసాగర్. విద్యాసాగర్. ఎట్లుందన్న మరి ఆయన పనితీరు? పనితీరు అయితే మంచిగానే ఉన్నది ప్రజెంట్. అంటే ఏ విధంగా నువ్వు ఆయన చూసిందా, ఆయన చేసిన పనులలో? అయితే దాదాపు నేను చాలా రోజుల నుంచి సిక్స్ మంత్స్ కిందకి రిటర్న్ అయ్యాను. డెవలప్మెంట్ అయితే బాగానే ఉన్నది ప్రజెంట్. ఏదైనా పెన్షన్స్ కానీ, ఏదైనా వర్క్ కానీ మంచిగానే నడుస్తుంది. ఓకే, ఎక్కడ వెళ్ళారు మీరు? ఎక్కడ నుంచి వచ్చారు మీరు? గల్ఫ్. మీరు గల్ఫ్ కి వెళ్ళక ముందు ఎట్లుండే, ఇక్కడ వచ్చిన తర్వాత ఎట్లుండే? గల్ఫ్ వెళ్ళక ముందు అంత డెవలప్మెంట్ ఏం లేకుండే. అయితే దాదాపు 4 ఇయర్స్ తర్వాత వచ్చాను. అయితే వచ్చి చూసినా మంచిగా డెవలప్ అయింది. మంచి ఏదైనా కన్స్ట్రక్షన్స్ గానీ, రోడ్లు గానీ, ఏదైనా సౌకర్యం గానీ, రేషన్ గానీ, ఏదైనా అన్ని మంచిగా పెట్టిన పథకాలు గానీ, అన్ని పథకాలు కూడా పర్ఫెక్ట్. ఇప్పుడు విద్యాసాగర్ గారు జనాలని అంటే చూసుకోవడం, ఏమైనా సమస్యలు ఉన్నా గానీ చూసుకుంటారా? అసలు ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్తే వచ్చి? యాక్చువల్లీ పొలిటికల్ అంటే మనకు సమస్య అంటే నార్మల్లీ మన కౌన్సిలర్స్ ఉన్న వాళ్ళకైతే మనం అయితే చేపించుకున్నాం. చేపించుకోండి, పనులు జరిగినాయి. మాకైతే వర్క్ జరుగుతుంది. వర్క్ జరుగుతుంది. నార్మల్ ఎంత మంది కౌన్సిలర్స్ ఉన్నారో నార్మల్లీ ఏ వర్క్ అందరూ పట్టించుకుంటారు. అయితే మొత్తానికి విద్యాసాగర్ గారు అయితే మంచిగానే చేస్తున్నారు. మంచిగానే చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మరి వాళ్ళ కొడుకు ఇచ్చారు సీటు, ఎట్లుండబోతుంది అంటూ ఆయనకి ఇస్తే వాళ్ళ కొడుకు ఆయన పాలన చూసారు. వాళ్ళ కొడుకు పాలన మరి మంచిగా అంటే ఎవరైనా కానీ లైఫ్ లో ఇప్పుడు డెవలప్ అవ్వాలనుకుంటారు. ఎవరైనా ఇప్పుడు ఆయన యంగ్ కాబట్టి చెప్పలేము మంచిగా చేయొచ్చు. అదైతే ఆయన వచ్చిన తర్వాత తెలుస్తుంది. అదే వచ్చిన తర్వాత తెలుస్తుంది. యాక్సెప్ట్ చేస్తారా మీరు? డెఫినెట్లీ. మనకు టీఆర్ఎస్ మంచిగానే చేసింది కాబట్టి మనం మంచిగానే చేస్తాం. ఓకే, మన ఉన్న ప్రభుత్వం మనకు 10 ఇయర్స్ నుంచి మంచి డెవలప్మెంట్ ఇచ్చింది కాబట్టి మనం యాక్సెప్ట్ చేస్తారు. సంజయ్ని డెఫినెట్లీ. ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆయన టికెట్ ఇచ్చినా గానీ విదేశాఖ రాకుండా ఆయన కొడుకు ఇచ్చినా గెలిపిస్తారు మీరు? డెఫినెట్లీ అన్న, ఎందుకంటే డెవలప్మెంట్ ఉన్నది కాబట్టి గెలిపిస్తాం కదా. ఓకే, ఇప్పుడు ఎవరు డెవలప్ చేస్తున్నారో వాళ్ళకే గెలిపిస్తారు కదా. అవునవును. డెవలప్ చేయకపోతే మనం ఏం చేస్తాం? ఏ వర్క్ చేయకపోతే, మనం పని కాకపోతే మరి ఆయనే ఎవరన్నా సరే వాళ్ళకైతే కంపల్సరీ ఓట్ వేయం. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏ వర్క్ అయినా కానీ మంచిగా నడుస్తుంది, డెఫినెట్లీ ఆయనకి ఓట్ వేస్తాం. ఓకే, ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ ధర్మపూర్ అరవింద్ ఐడియా ఉందా? అక్కడ ఆయన ఇట్లా ఇక్కడ పోటీ చేయబోతుందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఆయన ఒకవేళ ఇక్కడ పోటీ చేస్తే మరి ఎట్లుండబోతుండొచ్చు? ఆయన గెలుస్తారా? ఆయన నిజామాబాద్ లో ఆల్రెడీ, నిజామాబాద్ కదా ఆయన, ఆయనకి లోకల్ అంత గ్రిప్ లేదు. ఆయన ఉండేది నిజామాబాద్. ఆయన ఇక్కడ వచ్చి పోటీ చేస్తా అంటే ఎట్లా చేస్తారు చెప్పండి? ఎవరైనా లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ బయట వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారా? ఓకే, అవునా కదా. అవును, ఇప్పుడు బీజేపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఎవరైనా పోటీ చేయాలి, లోకల్ క్యాండిడేట్ ఉంటే అది బెటర్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే లోకల్లో ఉంటే మనకు ఏదైనా వర్క్ కానీ ఏమైనా ఎమర్జెన్సీ పడితే ఆయనకు మనం అవసరం ఉంటే కస్తారు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిజామాబాద్ ఎమ్మెల్యే వచ్చి నిలబడి, ఇప్పుడు ఆయన ఉండేది ఎక్కడ? నిజామాబాద్ లోనే కదా. మేమైతే నిజామాబాద్ ఆయన కలవరాదు కదా. ఇలా ఉంటే డైరెక్ట్ ఇప్పుడు మాకు లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు సార్, ఇక్కడనే ఉంటారు. విజయసాగర్ గారు ఎప్పుడైనా పోయి కలవచ్చు. అలా కొడుకు ఇట్లా ఇక్కడనే ఉంటాడు. అదే, ఎవరికైనా లోకల్ ఇల్లు కాబట్టి ఎవరికైనా లోకల్ కే ప్రిఫరెన్స్. ఓకే, ఆయన వచ్చి ఇక్కడ పోటీ చేసినా పెద్ద ఏముండదు. లోకల్ టీఆర్ఎస్ బాగున్నది కదా. టీఆర్ఎస్ బాగుంటుంది. ఓరగల మీరు గల్ఫ్ వెళ్ళొచ్చాను అంటారు కదా, హైదరాబాద్ ఎప్పుడైనా వెళ్ళారా ఈ మధ్యలో? హైదరాబాద్ ఏమి వెళ్ళలేదు. మొత్తానికి తెలంగాణ ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ డెవలప్మెంట్ టీఆర్ఎస్ వచ్చినాక? తెలంగాణ అంటే మంచిగానే డెవలప్ అయింది. నార్మల్లీ ఇంత ముందు చేసినప్పుడు అయితే అంత ఏం లేదు. చుట్టుపక్కల అయితే నేను చాలా ఊరు తిరిగాను, అయితే చూసాను మంచి డెవలప్మెంట్. మంచిగా మొత్తానికి ఎవరు సీఎం అయితే బాగుంటుంటారు నెక్స్ట్ ఎలక్షన్ లో? ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ రోజు వచ్చింది సార్ ఉంటేనే బాగుంటుంది. ఎవరు? కేసీఆర్ సార్ ఉంటారు. బాబాయ్ నమస్తే. నమస్తే. మీ పేరు? వెంటయ్య. వెంటయ్య, ఏం చేస్తుంటావు బాబాయ్? ఇదేనా చెప్పుల షాప్? ఓకే, ఎట్లుంది బాబాయ్ మరి మీ దిక్కు? ఇప్పుడు నెక్స్ట్ విద్యాసాగర్ గారు పోటీ కాకుండా వాళ్ళ కొడుకు ఇచ్చారు టికెట్, మరి ఏమంటావు? మరి బాగుంటది, సార్ అయినా పర్లేదు, మాకు సంజయ్ అయినా పర్లేదు, మంచిగా ఉంటది. మంచిగా ఉంటది అంట. మంచి క్యాండిడేట్స్ వాళ్ళిద్దరు, మంచి క్యాండిడేట్. ఇప్పటికీ చూసుకున్నట్టయితే మనకి 4 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే చేసింది కదా, మరి ఎట్లా చేసిన అంటే అంత మంచి డెవలప్మెంట్ విషయంలో కానీ? చాలా మంచి క్యాండిడేట్ అయినా, మంచి వ్యక్తి కూడా, మంచి ప్రజలలో కలుసుకొని పోతాడు, మంచిగా ఉంటది. ఆయన పేరు కూడా బాగుంది. అంటే ఎట్లా జనాలకి ఏమి ఆపద ఉన్నా గానీ ఆదుకుంటారా? మంచిగా మీకు అట్లాంటి వ్యక్తి మళ్ళీ మీకు ఉండాలంటారు. మరి అట్లాంటి వ్యక్తి అంటే మరి ఆయన ఆయన కొడుకు ఇచ్చింది కదా, మరి ఆయన కొడుకునే ఎట్లా వస్తారు? నమ్మకం ఉందా మీకు ఆయన ఎట్లా మంచి చేస్తారని? మంచిగా ఉంటాడు.
మీరు ఒప్పుకుంటారా సంజయ్ని ఎమ్మెల్యేగా? అవును, మాకు పిల్లల మాకు ఇట్లా క్లోజ్ బ్రదర్స్ లేకుంటాం మేము. అంటే మీ కొడుకు లేదు? ఆయన డాక్టర్ ఇట్లా కదా తెలుసా? హైరాలో ఉంటాడు కానీ మాకు ఇక్కడ వచ్చినప్పటిలో మాకు కలిసే ఉంటాడు. మీకు కలిసినే ఉంటాడు. ఓకే, నెక్స్ట్ మరి ఆయన టికెట్ ఇచ్చారు కాబట్టి ఇంక ఆయనకి మీరు కంపల్సరీ అయినా అంటావా? మరి అట్లా అంటున్నావు, మరి ఇక్కడ అరవింద్ ఇట్లా వచ్చి పోటీ చేసే అవకాశం ఉంది, మరి ఆయన వస్తే ఎట్లుంటది అన్నట్టు? అరవింద్ ఇక్కడ ఫేత్ లేదు సార్. లేదంట? ఒకవేళ ఆయన వచ్చి ఇక్కడ పోటీ చేస్తే మరి సంజయ్కి పోటీ ఇస్తారంట? పోటీ ఇస్తారా? పోటీ చేస్తే కానీ గెలవడా? ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, ఈ రెండు వచ్చినా కానీ పోటీ ఉండొచ్చు అంటావా? పోటీ ఈయనకే ఉంటుంది, ఎక్కువ మెజార్టీ ఈయన ఉంటుంది. ఎవరు? సంజయ్. సంజయ్కి ఉంటుంది. మరి చివరికి ఎవరికి గెలవచ్చు అంటావు? అంటే మీ అంచనా సంజయ్ గెలిస్తే బాగుంటుందా? సంజయ్ గెలుతారా? మీకు సంజయ్ అయితే మంచి ఉంటుంది అంటే ఇప్పుడు మరి ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నా మంచిగా చేస్తుండ కేసీఆర్ మంచిగా చేస్తాను. మంచిగా పర్లేదా? మంచిగా చేస్తున్నా అంట. ఓకే బాబు. బాబాయ్ నమస్తే. ఏం పేరు? ఏం చేస్తుంటావు? ఏది తమలపాకులో? ఎట్లుంటుందా బిజినెస్? మరి ఏమైనా నడుస్తుందా? మరి ఏమైనా మామూలు ఉంటుంది అంటవా? ఎక్కడ చూసా నీకు ఇవి? లోకల్నే కొనుక్కొని అమ్ముకోవాలి. మరి మీ దగ్గర ఎమ్మెల్యే ఎవరు? విద్యాసాగర్. మరి ఇప్పుడు ఈసారి ఆయన నించుంటలేదు కదా, వాళ్ళ కొడుకు ఇచ్చింది కదా. మరి ఇప్పుడు ఇంత విద్యాసాగర్ మంచి ఆయన ఉన్న కానీ ఎట్లా చూస్తున్నారు? మరి చేయడం మాత్రం మంచిగా చూసుకుంటుండ. మరి వాళ్ళ కొడుకు తెలుసా? ఆయన డాక్టర్ అంట కదా సంజయ్. మరి నెక్స్ట్ మరి ఆయన విద్యాసాగర్ ఆయన కొడుకు ఇచ్చిన సంజయ్కి. మరి ఇప్పుడు విద్యాసాగర్ బాగానే చేస్తున్నట్టున్నావు, మరి వాళ్ళ కొడుకు మరి చేయొచ్చు అంటావా? మరి నెక్స్ట్ మరి అదే అంటావా? నమ్మొచ్చు అంటావా కొడుకుని? మరి నువ్వు ఎవరికి ఇస్తావు నెక్స్ట్ ఓటు? మరి ఎవరికి? కొడుకే ఇస్తావా? మరి వాళ్ళ కొడుకు తెలుసా ఏ పార్టీ? వాళ్ళ కొడుకు ఏ పార్టీ తెలుసా? ఏది? కారుకుర్తేనా? తెలుసా నీకు బాగానే. మరి పైన ఎవరు కావాలనుకుంటున్నావు సీఎంగా పైన? ఎవరు? కేసీఆరా? కేసీఆర్ వస్తారా? అమ్మ నమ్మకమే నీకు. బ్రో నమస్తే. ఏం పేరు? మహేష్. ఏం చేస్తుంటావు? టాటా. టాటా ఆటో నడిపిస్తా. ఓకే ఓకే. మీ లోకలేనా? లోకల్ కాదు, రంగారెడ్డి. మీ ఎమ్మెల్యే ఎవరు? విద్యాసాగర్. మరి ఎట్లుంది ఆయన వచ్చిన కాడి ఇక్కడ డెవలప్మెంట్ కానీ ఏదే మంచిగానే ఉందా? అంటే ఆయన వచ్చినా కానీ చూసుకుంటున్నా జనాలకి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ రోడ్ల విషయంలో మంచిగానే ఉందంటావా? నెక్స్ట్ ఎలక్షన్లో మరి వాళ్ళ కొడుక్కి టికెట్ ఇచ్చా? వాళ్ళ కొడుకు తెలుసా మీకు ఎవరు? అదే సంజయ్. మరి ఇంతకీ ఆయనకి ఓటు వేద అనుకుంటారా వద్దనుకుంటారా మీరు? మీరైతే విద్యాసాగర్కి వేసారు అంటారు. మీరు విద్యాసాగర్ అంటే ఇంకా వాళ్ళ కొడుకు చేసినట్టే మీరు ఇక. ఓకే, అయితే ఇప్పుడు మీ వాళ్ళ కొడుకుని ఇట్లా నువ్వు ఒప్పుకుంటున్నావు, మరి పైన ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటూ? టీఆర్ఎస్ఆ, బీజేపీఆ, కాంగ్రెస్ఆ? టీఆర్ఎస్ఏ గెలుస్తా అనిపిస్తుందా? ఒక యూత్ గా నువ్వు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నావు? టీఆర్ఎస్ వెళ్ళండా. బాబాయ్ నమస్తే. నమస్తే. మీ పేరు? రాజేష్. ఏం చేస్తుంటారు బాబాయ్? నేను ప్రస్తుతానికి ఒక స్కూల్ బస్ మీద వర్క్ చేస్తున్నాను. స్కూల్ బస్ మీద వర్క్ చేస్తుంటారు. మరి మీరు తిరుగుతుంటారు కదా అటు ఇటు, ఎట్లా ఉన్నాయి రోడ్లు ఇక్కడ? రోడ్లు బాగున్నాయి. మంచిగా ఉన్నాయా? గతంలో రోడ్లు మరి ఎట్లుండే ఇప్పుడు? చాలా బాగున్నాయి. మీ ఎమ్మెల్యే ఎవరు బాబాయ్? విద్యాసాగర్. ఎట్లుంది ఆయన పనితీరు? ఆయన పనితీరు బాగుంది. అంటే రోడ్లు కానీ కరెంట్ విషయంలో కానీ ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ చిన్న ప్రాబ్లం వచ్చినా ఆయన ఫోన్ కాల్ మీద లిఫ్ట్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. మరి నెక్స్ట్ అలా కొడుకు తెలుసా నీకు? సంజయ్ అన్న తెలుసు. తెలుసా? ఎట్లుంది అంటే ఇప్పుడు ఇన్ని రోజులు మరి మీరు విద్యాసాగర్ గారి పాలన చూశారు, నెక్స్ట్ మరి ఆయన కొడుకు పాలన మరి అంటే ఆయనకు టికెట్ ఇచ్చారు, మరి ఆయన వస్తే బాగుంటుందంట ఎమ్మెల్యే గెలిస్తే? మీరు ఒప్పుకుంటారు ఆయన ఎమ్మెల్యేగా? చేస్తారు. అంటే విద్యాసాగర్ గారు పాలనలో మీరు మంచిగా అన్ని ఏం ప్రాబ్లం లేకుండా చూసినారు. ఇప్పుడు వాళ్ళ కొడుకు టికెట్ ఇచ్చాడు, వాళ్ళ కొడుకు మరి మంచిగా చేస్తుండొచ్చు అని మీరు నమ్ముతున్నారా? ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు ఆయన మరి గెలవచ్చు అంటారా నెక్స్ట్? మరి అంటే మీ అది కాదు దైవ దృష్టి. దైవ దృష్టి అంటారా? అంటే మీకైతే గెలవాలని ఉందా అంటారు ఆయన గెలిస్తే? పనులు చేశారు అనిపిస్తుందా? చేస్తాడు. చేస్తాడా? చేస్తాడు, పనులు చేస్తాడు. ఓకే, మీరైతే నమ్ముతున్నారు ఆయనని సంజయ్ని?